మెదక్ జిల్లా సబ్బవరం మండలం మండల ప్రజా పరిషత్తులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కారావు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని అర్హులైన వారిని జూన్ నెలలో రెగ్యులైజ్ చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం జూన్ 9న ముఖ్యమంత్రి సమక్షంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విఆర్ఓ సంఘ సభ్యులు సబ్బవరపు త్రినాథ్ రామకోసు, ఏవో బాబురావు, ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, జిల్లా నాయకులు, ఉద్యోగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. బాబురావు గారికి, రామదాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోతే మన డిఎస్ గారిని మరి స్పీడ్ పెట్టాలి, ఎందుకంటే మరి నా పేరు జి ఆస్కారరావు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వ్యవహరిస్తూ ఉన్నాను. మాది 103 జీవో ద్వారా ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగి అనే నిర్వచనానికి వచ్చే కింది స్థాయి ఆఫీస్ సబార్డినేట్ నుండి గ్రూప్ 1 సర్వీసెస్ అంటే స్టేట్ సర్వీసెస్ ఆఫీసర్స్ వరకు సభ్యత్వం చేసుకోగల ఏకైక గుర్తింపు సంఘంగా మేము వ్యవహరించడం జరుగుతోంది. విఆర్ఓ సంఘ అధ్యక్షులతోనూ వివిధ శాఖల ఉద్యోగస్తులతోనూ ఒక ఇంటరాక్షన్ మీటింగ్ జరపడానికి నేను వచ్చాను. ఇకపోతే సమస్యల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, 11వ పిఆర్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ ఉవ్వెత్తున లేచి ఉద్యమాన్ని నిర్మించిన నేపథ్యంలో అనుకున్న రీతిలో ఫిట్మెంట్ సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల యొక్క పరిస్థితి సామాన్య ఉద్యోగుల ఆగ్రహానికి గురవడం ఈ రోజున సోషల్ మీడియా ద్వారా చూసాం, అలాగే మరి ప్రముఖ పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా జరిగింది. ప్రకటన చేయడం పట్ల మేమేమాత్రం సంతృప్తిగా ఉండకుండా సమావేశంలోనే మేము మా యొక్క నిరాసక్తను, మా యొక్క నిరసనను తెలియజేసి ఆ డిఎల ఏరియల్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది.